రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జీవనన్న గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ దేశ్ కి సేవా కౌన్ కరేగా కౌన్ కరేగా హమ్ కరేగా హమ్ కరేగా దేశ్ కి రక్షా కౌన్ కరేగా కౌన్ కరేగా హమ్ కరేగా హమ్ కరేగా రాహుల్ గాంధీ జిందాబాద్ ఆవాజ్ దో ఆమేన్ ఆవాజ్ దో ఆమేన్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ హై హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హై హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం జీవన్ గారి నాయకత్వం జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జీవన్ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ గిరిరావు మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ మన పూర్వీకులు ఏదైతే ఇచ్చిందో బలమైన కాంగ్రెస్ పార్టీ మన చేతిలో పెట్టారు కాబట్టి మనం కూడా రాబోయేటువంటి రోజుల్లో కూడా భవిష్యత్తు తరాలు కూడా అంతే బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా జీవనన్న గారు గత 40-50 సంవత్సరాలుగా అన్నా అంటే నేను ఉన్నానని చెప్పి ప్రాంత ప్రజల యొక్క మన్నలు పొందుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. వారి యొక్క రాజకీయ జీవితం చూసినట్టయితే ఒక కన్న తల్లి పిల్లవాడు ఏడుస్తూ ఉంటే కన్న తల్లి చలించిపోయి తొందరగా అక్కులు చేర్చుకొని ఏ విధంగా ఒడిలో చేర్చుకుంటారో అదేవిధంగా జీవనన్న గారు కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ప్రజల మధ్య నుండి ప్రజల కష్టాల్లో పాల్గొంటూ ప్రజల సంక్షేమ కొరకు పాటుపడుతున్న మహోన్నతమైన నాయకుడు మన జీవన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా ఏది ఏమైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా కష్టాల్లో పరిస్థితి ఉన్నది అయినప్పటికీ కూడా మరి కార్యకర్తలు చెలించకపోయినా మనోధైర్యాన్ని పొందిపించుకొని ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ మరి కాంగ్రెస్ పార్టీని అధికారం చేయడం ధ్యేయంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంకణబద్ధులై పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చిన మీ ఉదయం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జై జై కాంగ్రెస్ జై జై జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో జీవన్ రెడ్డి గారి ఈ గృహం నందు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజు
పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల గారి అధ్యక్షతన పట చేస్తున్నటువంటి కార్యక్రమ ముఖ్యులందరికీ నమస్కారం చెప్తూ ఈ ఇంద్రా గాంధీ రాజీవ్ గాంధీ గారు ప్రాణత్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మొన్న మల్లికార్జున ఖర్గే గారు ఏమంటున్నారంటే మా పార్టీ లోపట ఇంద్రా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రజల కొరకు కార్యకర్తల కోసం ప్రాణాలు అర్పించిల్లు మీ ఇళ్ళలో గాని మీ కుటుంబంలో గాని కుక్క కూడా దావలేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మల్లికార్జున ఖర్గే గారికి శుభాకాంక్షలు చెప్తూ ఇంద్రా గాంధీ గారు 20 సూత్రాల పథకం లోపలనే సంజయ్ గాంధీ గారు 6 సూత్రాల పథకం లోపలనే ఇయాల భారతదేశం అంతా అభివృద్ధి చెందుతుంది గృహ నిర్మాణ పథకం అయితేనేమి చెట్లు నాటే కార్యక్రమం అయితేనేమి పనికి ఉపాధి హామీ పథకం అయితేనేమి అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టి పేదవాళ్ళను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యులందరికీ నమస్కారం హిందుస్థాన్ కే చరిత్ర కే లియే क्योंकि ये वो कांग्रेस पार्टी है जो आज देश के लिए भारत जोड़ यात्रा खाली एक टी शर्ट पे हमारे राहुल गांधी फिर रहे हैं। इतनी जाड़े और इतनी धूप इतनी बारिश के बाद भी ना तो उनको ब्लड प्रूफ है जैकेट है ब्लड प्रूफ की ना कुछ है, खाली सादे कपड़ों पे वो भारत जोड़ यात्रा कर रहे हैं इसलिए कि ताकि भारत सब एक हो जाए और आने वाले वक्तों में भी ये यकीन है कि राहुल गांधी जी प्रधानमंत्री बराबर बनेंगे। जय हिंद। 132వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్ల ప్రజలందరూ కూడా ఒకటే అనుకోవాలి, ఆనాడు స్వాతంత్రం కోసం ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందో ఆ రోజు ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాల ప్రాముఖ్యతను గుర్తించి ఒక కూటమిగా ఏర్పడి స్వాతంత్రోద్యమం లోపల కీలక పాత్ర పోషించి ఆనాటి నుంచి ఈనాటి వరకు దేశ సంక్షేమం కోసం దేశ సమగ్రత కోసం దేశ సమైక్యత కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కానీ అనేక కార్యక్రమాలు చేపట్టిన పార్టీ కానీ నాయకులు కానీ ఉన్నారని అది ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల కూడా దేశానికి పరిపాలన లోపల కాంగ్రెస్ పార్టీ ఆవిశ్యతగా ఎంతైనా ఉంది, మరి దేశ సమగ్రత కోసమే కాదు దేశ సమైక్యంగా ఉండాలి, అన్ని వర్గాల వారు అన్ని భాషల వారు అన్ని ప్రాంతాల వారు సమ అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్ పార్టీ సారథ్యం లోపలనే జరుగుతుందన్న భావనను ప్రజలు ముఖ్యంగా గుర్తించి కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు. జై హింద్. ఐతిహాసిక్ దిన్ ఔర్ ఏక్ జబ్ కాంగ్రెస్ పార్టీ బని 1854 కే అందర్ 1884 కే అందర్ 138 సాల్ మే ఆజ్ హమ్ कांग्रेस पार्टी का सालाना गुजार रहे हैं और आने वाले दिनों के अंदर कांग्रेस पार्टी ये जो आज गुज़िश्तों में जब मजबूत थी आने वाले दिनों के अंदर इंशाल्लाह मजबूत होगी। आने वाली सरकार तेलंगाना में हो या हिंदुस्तान के हो कांग्रेस पार्टी के आएंगी जो वक्त दिया गया है। शुभकामना मरी भारत देश प्रजल आलोचित समय अवसरमें यूपीए गवर्नमेंट पद संवस कांग्रेस पालन मैं अब प्रजा एला पथका चपटा मर अब भारत देश अल्लाई మరి ఈ 10 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ మరి ఏం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది, మరి ఎన్ని లక్షల కోట్లు అప్పైందో ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడు ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉండే ఆ పథకాలను ఆ అప్పులను బేరీ చేసుకొని రేపు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ రాష్ట్రంలో కానీ కాదు దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజలందరూ సహకరించి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తారని కార్యకర్తలు అందరూ కూడా గర్వపడాలి. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మనం తప్పకుండా అందరం శ్రమించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి మనందరం కృషి చేద్దామని చెప్పి ప్రజలతో చొరవ తీసుకుంటున్నాను. జై హింద్ జై కాంగ్రెస్. ఈ భారతదేశంలో మనమంతా ఏకతాటిపై నిల్చుండి మరి ఆనాటి మహాత్మా గాంధీ, చాచా నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో అజేయంగా నడిపిన మాట ఒక 5.5 దశాబ్దాలుగా వాస్తవం. మరి గత దశాబ్ద కాలం నుండి ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేర్లు మార్చి అమలు చేస్తున్న మాట విషయం. కానీ అమలు లోపల మరి కాంగ్రెస్ పార్టీ నిస్వార్థంగా పనిచేస్తే మరి నేటి ఈ నాయకులు జాతీయ స్థాయిలో ఆ పార్టీ కానీ రాష్ట్ర స్థాయిలో ఈనాటికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్థిక పునాదులు బలపడ పెంచుకుంటూ వేల కోట్ల లక్షల కోట్ల కుంభకర్ణాలు చేస్తూ ప్రజలపై అప్పుల భారం మోపుతూ మరి మత విద్వేషాలను రెచ్చగొడుతూ మత కులాలను రెచ్చగొడుతూ జాతి మత కులాల రెచ్చగొడుతూ అనేక రకమైన దుష్పరిపాలనను మరి మనం మాటబట్టే సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా మరి గత 4 దశాబ్దాలుగా
మన యువతవర్గంలో అయితే కరీంనగర్ జిల్లాలో అయితే ఉత్తర తెలంగాణ అయితే రాష్ట్రమంతటా కూడా మన జీవరణ సేవలు చేసినటువంటి ఎనలేనివి మరి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రజలంతా మరి ఏకీకృతమై ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఈ మత కల్లోలను రెచ్చగొట్టే ప్రాంతీయ కల్లోలను రెచ్చగొట్టే పార్టీలను తూ రూపుమాపెట్టి మళ్ళీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కాంగ్రెస్ పార్టీని మనమంతా ఏకతాటిపై అధికారం తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఏదైతే ఉద్దేశించి ఉన్నామో సఫలతను ఇచ్చే విధంగా మనమంతా కృషిపాలను కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ఈరోజు కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఇందిరా భవన్లో మేము ఈ వేడుకలు ఘనంగా చేసుకోవడం జరుగుతుంది ఎందరో త్యాగాల ఫలితం ఒక స్వతంత్ర పోరాటం గాని తెలంగాణ ఇచ్చిన సోనియమ్మదయ్య గాని ఈ కాంగ్రెస్ పార్టీ వల్లనే అని చెప్పి మేము ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఆనందంగా భావిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 138వ ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా పెద్దలు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు మాజీ మంత్రి మంత్రి పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆరాధ్యంలో ఈరోజు ఘనంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరం కూడా ఈరోజు భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోజు జవహర్ లాల్ నెహ్రూ బ్రిటిష్ వాళ్ళు ఎదురుటి పోరాటం చేసి ఈ యొక్క భారతదేశంలో దళితులు కానీ బలహీన వర్గాలు కానీ మైనారిటీ వర్గాలు కానీ అదేవిధంగా క్రిస్టియన్ వర్గాలు కానీ అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గరీబీ హటావో 20 సూత్రాల పథకం పట్టుకొచ్చి ఇందిరాగాంధీ ఇందిరమ్మ తల్లి ఈరోజు తెలంగాణ ప్రత్యేక శ్రీరామ్ సాగర్ పట్టుకొచ్చింది ఆరో జవహర్లాల్ నెహ్రూ ఇందిరమ్మ తల్లి మన తెలంగాణ సస్య శ్యామలం బార్నీటి ప్రాజెక్టును పట్టుకొచ్చింది అదేవిధంగా పేదవాళ్ళందరూ కూడా ఇల్లు లేని వాళ్ళు పేదవాళ్ళు ఉండొద్దని చెప్పి ఈరోజు భారతదేశంలో ఏ గ్రామంకైనా వెళ్ళండి ఇంద్రమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఇంద్రమ్మ ఇల్లు తల్లి కట్టే ఇల్లు పేదవాళ్లకు లేనటువంటి గ్రామం ఉండదనే విషయాన్ని కూడా సవినయంగా మనవి చేసుకుంటూ ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం ఏదైనా ఉన్నదైతే అది పండిట్ జవహర్లాల్ గారు ఇందిరాగాంధీ గారు అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించారు ఈరోజు సోనియా గాంధీ గారి నేతృత్వంలో పట రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ కన్యాకుమారి టు కాశ్మీర్ భారత్ జోడో ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన కానీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి పరిపాలిస్తున్నారు ఈరోజు ఒక విధంగా మతతత్వ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీ కేసీఆర్ పరిపాలన ఏదైతే దొరల వెనకాట వెనుక దొరల బాంచం దొర అనే ఒక పరిపాలన లోపల కేసీఆర్ పరిపాలన ఉంది ఒక మతతత్వాన్ని ముందుకు పెట్టి ఈరోజు అన్ని వర్గాల ప్రజలను కూడా మోసం చేసి ఏదైతే ఉన్నత వర్గాలకు దేశంలో ఉన్నత వర్గాలకే ఈ దేశాన్ని కట్టబెట్టే విధంగా ఇవాళ మోడీ పరిపాలన అని ఇలా ఎదిరించి ఈరోజు కన్యాకుమారి టు కాశ్మీర్కు ఆయనకు భారతదేశంలో తీవ్రవాదంతో ప్రమాదం పొంచి ఉన్నా కూడా లెక్క చేయకుండా కూడా తీవ్రమైన చలిలో కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలిస్తుంది కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలనే యొక్క ఆలోచనతో భారత్ జోడో కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు మన దానిలో భాగంగా ఈరోజు ఇందిరాభవన్లో మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున మరి ఈరోజు ఘనంగా మరొక్కసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ